ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్ని కొత్త సమస్య వెంటాడుతోంది. అపరిచిత వ్యక్తుల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ ఇబ్బంది పెడుతున్నాయి. ఎన్నికల ఖర్చు, ఓటర్లకు పంచిన డబ్బు వంటి అంశాలపై ఆరా తీస్తున్నారనే చర్చ సాగుతోంది. హైదరాబాద్ అడ్రస్ నుంచి వస్తున్న ఇలాంటి ఫోన్ కాల్స్తో అభ్యర్థులు హడలిపోతున్నారు. కర్నూలు జిల్లా క్యాండిడేట్స్ను ఇబ్బంది పెడుతున్న అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్పై ఇన్సైడ్ స్టోరీ. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతున్న దశలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. కొందరు నేతలు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఖర్చుల వివరాలపై ఆరా తీయటం ఇబ్బందికరంగా మారుతోంది. గెలుపు ఓటములు ఎలా ఉంటాయోనని ఓవైపు మానసిక ఒత్తిడికి లోనవుతుంటే మరోవైపు ఫోన్ కాల్స్ బెడదతో ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆయా పార్టీల అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు. స్థిరాస్తులు అమ్ముకుని కొందరు, అప్పులు చేసి మరికొందరు పోటాపోటీగా కోట్ల రూపాయలు వెచ్చించారు. ఓవైపు పోలింగ్ బూత్ల వారీగా నివేదికలు తెప్పించుకుని ప్రజా తీర్పు ఎలా ఉందనే అంశాన్ని విశ్లేషించుకుంటున్నారు. గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు ఓడిపోతే పరిస్థితి ఏంటని తలుచుకుని టెన్షన్ పడుతున్నారు. ఈ తరుణంలో కొందరు నేతలు అపరిచిత వ్యక్తులు వ్యవహరిస్తున్న తీరుతో అభ్యర్థులకు ఇబ్బందులు తప్పటం లేదు. పోలింగ్ ఖర్చులు, ఓటర్లు ఇచ్చిన డబ్బుపై ఆరా తీస్తుండడం పుండె మీద కారం చల్లినట్టుగా మారింది. గెలుపు మీదే కదా అంటూనే ప్రత్యర్థి మీకంటే ఎక్కువ ఇచ్చారట కదా అని చెబుతున్నారట. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. పార్టీ నేతలే కాదు, అపరిచిత వ్యక్తులు కూడా ఈ విధంగా ఆరా తీయటం అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది. అవతల వ్యక్తి ఎవరో తెలియకపోయినా బాగా తెలిసిన వారిలా మాట్లాడుతున్నారట. అన్నా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అంటూ సంభాషిస్తున్నారు. దీంతో ఏం చెప్పాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. కాల్ వచ్చిన నెంబర్లు ట్రూ కాలర్ లో పరిశీలిస్తే హైదరాబాద్ అడ్రస్ చూపుతోంది. తెలిసిన వ్యక్తులే ఆసక్తి కొద్దీ ఫోన్ చేస్తున్నారా లేక వివరాలు తెలుసుకుని ఆ తర్వాత ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా అనే విషయం తెలియక కొందరు అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నట్టు సమాచారం. ఎన్నికల ఖర్చుతో మీకేం పని అని కొందరు అభ్యర్థులు ఎదురు ప్రశ్నలు వేయగానే ఫోన్ కట్ చేస్తున్నారట. మరికొందరైతే కొత్త నెంబర్ల నుంచి ఫోన్ వస్తే అసలు లిఫ్ట్ చేయడం లేదట. కాంటాక్ట్లో లేని వ్యక్తుల నుంచి వరుసగా వస్తున్న ఫోన్లతో అభ్యర్థులు వణికిపోతున్నట్లు సమాచారం. హైదరాబాద్ అడ్రస్ నుంచి కొందరు తమకు ఫోన్ చేసి ఎన్నికల ఖర్చు వివరాలు అడిగారని, మీకు కూడా ఇలాంటి కాల్స్ ఏమైనా వచ్చాయని అభ్యర్థులు చర్చించుకుంటున్నట్టు వినిపిస్తోంది. ఎందుకైనా మంచిది, ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల అలర్ట్గా ఉండాలని అంటున్నారు. లేకపోతే ఎన్నికల ఖర్చు వివరాలను తెలుసుకుని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ఫోన్లో మాట్లాడేటప్పుడు వాయిస్ రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టే ప్రమాదం లేకపోలేదని టెన్షన్ పడుతున్నారు. దీంతో తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్కు ఆన్సర్ ఇవ్వకపోవటమే మంచిదని అనుకుంటున్నారు. కొందరైతే కొత్త నెంబర్ల నుంచి ఫోన్ రాగానే సైలెన్స్ మోడ్లో పెడుతున్నారట. మరికొందరైతే ఏకంగా పాత నెంబర్లను స్విచ్ ఆఫ్ చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఇలాంటి పెడద తప్పదని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. మొత్తం మీద అపరిచిత వ్యక్తుల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.